నుంచి మీరు అరుస్తున్నారు, మీరు అరిచిన దానికంటే మీ గొంతు ఎక్కడ పాడైపోతుందో అని వాళ్ళు టెన్షన్ పడిపోతున్నారు. వాళ్ళందరికీ గొంతు చాలా నొప్పి వస్తుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇక్కడ ఎలా మనం భద్రకాళి టెంపుల్కి వెళ్ళి దేవుడి దగ్గర దండం పెట్టుకుని వెళ్తాము, ఐ థింక్ ఒక్కొక్క ఫిల్మ్ ఇక్కడ వచ్చినప్పుడు అందరి దగ్గర ఒక కోరిక పెట్టి వెళ్తే మూవీ చాలా బాగా వస్తుంది, అందరూ వచ్చి చూస్తారు అని ఒక ఆశ ఉంది. సో నాకు చాలా సంతోషం ఈరోజు ఇక్కడ వచ్చినందుకు. వారంగల్ నేను ఎప్పుడు వస్తేనే ఏదో నా ఇంటికి వచ్చినట్టే ఉంది, ఏదో అందరూ చూసాను కదా. లాస్ట్ టైం కూడా శ్యామ్ సింగ్ రావు అప్పుడు కూడా వచ్చాను, ఇదే ప్రేమే నాకు ఇచ్చారు. సో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఇప్పుడు కళ లేకుండా మనం ఉండలేము, అలాగే మనం లేకుండా కళ కూడా ఉండదు. ఇది చాలా ఒక ఆనెస్ట్, ఒక అటెంప్ట్, ఆనెస్ట్ స్టోరీ. మన మట్టి ఇక్కడ, మన ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన వాళ్ళ గురించి ఈ కథ. ఇది మనం ఆదరించలేదంటే ఎవరు ఆదరిస్తారండి? సో అందరూ ప్లీజ్ వెళ్ళి చూడండి, ఇది మన సినిమా. వచ్చే జూన్ 17th రాబోతుంది థియేటర్స్కి, మీరందరూ వచ్చి చూడాలి. ఇది చాలా ముఖ్యమైన కథ. ఇది నాకు ఎప్పుడూ ఒక నమ్మకం ఉంది, ఒక 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 ట్రూత్ కోసం, ఒక నిజమైన కార్యం కోసం, ప్రేమ కోసం ఎవరెవరు పోరాడి ఎవరెవరు వాళ్ళు ఇప్పుడు లేరు అందరూ. ఆ కాలంలో ఇది ఒక 20 ఇయర్స్ 30 ఇయర్స్ ముందు ఉంది కదా, అప్పుడు ఎవరెవరు ఉన్నారో ఇట్లా ఒక కథ వచ్చినప్పుడు వాళ్ళు బ్లెస్సింగ్స్ ఉంటుంది నేను ఎప్పుడూ అనుకుంటున్నా. సో వాళ్ళ బ్లెస్సింగ్స్తో, మీ బ్లెస్సింగ్స్తో అందరూ వెళ్ళి ఈ ఫిల్మ్ని మీరు అందరూ చూడాలి. ఎందుకంటే సమ్టైమ్స్ ఇట్లా ఒక అటెంప్ట్ మనం ఇచ్చినప్పుడు మనం ఆదరించలేదంటే దీని తర్వాత అట్లా మనం ఫిల్మ్స్ చేయడానికే ఒక స్ట్రెంగ్త్ రాదు. సో మన కొత్తదిగా ఏమైనా చేసినప్పుడు మీరు ఎట్లా ఈ తెలుగు తెలంగాణ మన దేశంలో ఎట్లా మనం ఒక్కొక్కసారి ఒక మంచి ఒక ఐడియా వచ్చినప్పుడు మీరు అందరూ ఆదరిస్తున్నారు, అలాగే ఈ ఫిల్మ్ని కూడా మీరు అందరూ ఆదరిస్తారని అనుకుంటున్నా, కోరుకుంటున్నా కూడా. దాని తర్వాత ఇట్లా ఒక పాత్రం నాకు ఇచ్చినందుకు, ఇంత మంచి మంచి పాత్రలు నాకు ఇచ్చినందుకు నేను దేవుడి దగ్గర థ్యాంక్ యూ చెప్తాను. ఈ ఫిల్మ్ నాకు ఇచ్చినందుకు వేణు గారిని థ్యాంక్ యూ చెప్తాను. తను ఈ ఊరు నుంచి వచ్చారు, ఈ ఊరు బ్లెస్సింగ్స్తో వచ్చారు, ఈ ఊరు ఆదర్శనతో వచ్చారు. సో తను ఈ ఫిల్మ్ మీ అందరికీ అంకితం లాగా ఇస్తున్నారు. సో మీరందరూ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నొప్పి వచ్చేస్తుంది. థ్యాంక్ యూ. నేను ఈ ఫిల్మ్లో భాగం అయ్యడానికి చాలా గర్వంగానే ఉన్నాను. అండ్ ఈరోజు ఇక్కడ మీరు అందరూ వచ్చి మన అందరికీ సెక్యూరిటీ ఒక ప్రొసెషన్లో పెట్టినందుకు పోలీస్ ఆఫీసర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వచ్చిన పెద్దవాళ్ళందరికీ సార్ థ్యాంక్ యూ సో మచ్. ఒక్కొక్కసారి వచ్చినప్పుడు మీరు చాలా మమ్మల్ని ప్యాంపర్ చేస్తారు, చాలా కంఫర్టబుల్గా పెడతారు, అండ్ మీ ఆశీర్వాదం కూడా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను టీమ్ అందరినీ థ్యాంక్ యూ. ఓ, తరుణ్ భాస్కర్ గారు, ఇక్కడ వచ్చిన పెద్దవాళ్ళందరూ థ్యాంక్ యూ సో మచ్. ప్రియామణి గారు, నవీన్ చంద్ర గారు, ఈరోజు సురేష్ బొబ్లీ గారు బర్త్డే విషెస్ కూడా నేను చెప్పాలి. బట్ మేము నా టీం గురించి మాట్లాడే ముందు మీ దగ్గర ఒక రెండు వార్తలు మాట్లాడి వెళ్ళిపోదామని వచ్చిన. మీ ప్రేమకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. ఈ కథ ద్వారామే నేను మా ప్రేమని మీకు ఎక్స్ప్రెస్ చేయగలుగుతాను. ఇది అట్లా ఒక కథ. సో మీరు నేను ఇచ్చే ప్రేమని అక్కడ వచ్చి తీసుకుంటే నేను సంతోషంగా ఉంటాను అంతే. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.